సందిగ్ధంలో రోజా పొలిటికల్ కెరీర్. సొంత పార్టీ కలహాలతో రోజా పూర్తిగా డౌన్. నగరిలో రోజాను పట్టించుకునేదెవరు? పుట్టింటి రాజకీయాలకు పూర్తిగా దూరం కానుందా? మెట్టినింట్లో రాజకీయాలకు వ్యూహం. నమస్తే, వెల్కమ్ టు ఆధార్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. జగనన్న, మీకు నా సెల్యూట్ అంటూ రోజా చెప్పిన ఈ మాటలు 2024 ఎన్నికల సమయంలో ఏ రేంజ్ లో ట్రోల్ అయ్యాయో మనందరికీ తెలుసు. జగనన్నకి సెల్యూట్ మాటేమో, కానీ రోజా మాత్రం ఆంధ్ర రాజకీయాలకు గుడ్ బై చెప్పక తప్పదు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అదేంటి, మొన్నటిదాకా ఫైర్ బ్రాండ్లా వెలిగిపోయిన రోజా ఇప్పుడు ఓటమి తర్వాత వర్షంలో తడిసిన దీపావళి చిచ్చుబుడ్డులా తుస్సుమందా? ఒక్క ఓటమికే రోజాకి ఈ పరిస్థితి ఏంటి అనిపిస్తోందా? ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో గెలుపోటములు చాలా సహజం. అయితే మనం ఎలా గెలిచాం, ఎలా ఓడాము అన్నది కూడా చాలా ముఖ్యం. 2024 ఎన్నికలకు ముందు ఖచ్చితంగా ఓడిపోయే వైసీపీ నియోజకవర్గం ఏంటో చెప్పమని ఎవరిని అడిగినా 90% మంది ఆర్కే రోజా పేరే చెప్పారు. నగరి నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా, జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేసిన రోజాకు ఇప్పుడు రాజకీయ భవితవ్యం శూన్యంగా మారింది. అసలు నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుంది అంటారు మన పెద్దలు. బహుశా వైసీపీ నాయకులు కొంతమంది ఈ సామెతను ఎక్కడా వినలేదేమో, విన్నా పట్టించుకోలేదేమో అనిపిస్తుంది వాళ్ళ తీరు చూస్తుంటే. ముందు వెనుక చిన్న పెద్ద అని తేడా లేకుండా, ఏమీ చూసుకోకుండా ఎవరిని పడితే వాళ్ళను నోటికి ఎంత మాట వస్తే అంత అంటుండేవారు. అలా నోట్లో నుండి ఎప్పుడు సంస్కృతం వచ్చే వాళ్ళ లిస్టు తీస్తే టాప్ 5లో ఉండే పేరు ఆర్కే రోజా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్లపై ఆర్కే రోజా ఏ స్థాయిలో నోరు పారేసుకొని పడిపోయిందో మనందరం చూసాం. అయితే ఇప్పుడు రోజా రాజకీయ జీవితాన్ని శూన్యం చేస్తుంది పైన చెప్పుకున్న ముగ్గురైతే అస్సలు కాదు. ఆ మాటకొస్తే టీడీపీ జనసేన కూడా కాదు. పురాణాల్లో తన తల మీద తాను చేయి పెట్టుకొని భస్మమైపోయిన భస్మాసురునిలాగా రోజా కూడా తన రాజకీయ జీవితాన్ని తానే నాశనం చేసుకుంది. ఎస్, ఎంత కాదనుకున్నా రాజకీయాల్లో ఆర్కే రోజా ఒక స్థాయిని అయితే అందుకున్నారన్నది ఖచ్చితంగా చెప్పుకోవాలి. అయితే ఆమెకు ఈ స్థాయి అంత సులువుగా అయితే రాలేదు. ఎన్నో కష్టాలు పడింది, అవమానాలు ఎదుర్కొంది, ఐరన్ లెగ్ అన్న అపవాదును కూడా మోసింది. అయితే ఐరన్ లెగ్ అన్న నోటితోనే ఐరన్ లేడీ అని కూడా అనిపించుకుంది. ఒక్కో విమర్శను ఒక్కో మెట్టుగా ఉపయోగించుకుంటూ రాజకీయ నిచ్చెనలో పైకెక్కిన రోజా ఒక్కసారిగా అక్కడి నుండి దూకేసింది. ముఖ్యంగా 2వ ఎమ్మెల్యేగా గెలిచాక మంత్రి అయ్యాక రోజాకి సొంత క్యాడరే దూరమైంది. నగరిలో రోజాకి సొంత కుంపటి నుండే వ్యతిరేకత ఎదురైంది. తనకు నగరిలో తెలుగుదేశం వాళ్లతో కాదు సొంత పార్టీ వాళ్లతోనే ఇబ్బంది అంటూ బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చిందంటే పరిస్థితి ఎలా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే 2024 ఎన్నికల్లో వైసీపీ ఖచ్చితంగా ఓడిపోయే సీటు ఏదంటే నగరి పేరే మొదటగా వినిపించింది. సరే, ఎన్నికల్లో ఓడిపోతారు గెలుస్తారు, అందులో ఏముంది? అందరి పరిస్థితి ఏమో, కానీ రోజా పరిస్థితి మాత్రం చాలా దారుణం. అలా లేనేలేదు, నగరిలో ఆమెను పట్టించుకునేవాడే లేడు. ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజా మీడియా ముందుకి పెద్దగా వచ్చిందే లేదు. కేవలం 1-2 సార్లు కెమెరాల కంటపడిందే తప్ప, అయితే ఇంట్లో ఉండటం, వీకెండ్లో చెన్నైకి వెళ్ళటం, లేదంటే గుళ్ళు గోపురాలు ఇలా టూర్లకి వెళ్ళటం చేస్తూ వచ్చింది. పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో కూడా రోజా అసలు కనిపించట్లేదు. ఈవెన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయట్లేదు అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆమెకు సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలోనే విపరీతమైన నెగిటివిటీ పెరగటంతో ఆమెను ఏ మాత్రం ఖాతరు చేయటం లేదు. దీనికి ఉదాహరణగా ఓడిన తర్వాత కనీస పరామర్శకు కూడా కార్యకర్తలు ఆమె దగ్గరికి వెళ్ళలేదంటే దీని బట్టే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి ఏ రేంజ్లో ఉంది అనేది. ఒకవైపు వర్గపోరు, మరోవైపు సోషల్ మీడియాలో ట్రోల్స్తో రోజా ఇప్పుడు పూర్తిగా మీడియాకి ముఖం చాటేస్తుంది. మరోవైపు రీసెంట్గా తమిళనాడులోని ఒక ఆలయంలో రోజా పారిశుద్ధ్య కార్మికులతో ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. ఆమెను తమిళ మీడియాలో కూడా విమర్శించారు.
అటు కార్యకర్తలను దూరం చేసుకోవటం, ఇటు బయట ఆమె వాడే భాష, చేసే విమర్శలతో వ్యక్తిగత ప్రతిష్ట దిగజారటం వంటి కారణాలతో ఆమె మళ్ళీ ఆంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పటం మాత్రం కష్టమే. ఇక ఆమె రాజకీయ భవిష్యత్తు శూన్యమే అంటున్నారు విశ్లేషకులు. ఆయన విమర్శలు మాటలు పడటం రోజాకైతే కొత్తేమి కాదు కదా. గత కొన్నాళ్ళ నుండి రోజా ఏమైపోయింది అంటున్న వార్తలకైతే రీసెంట్గా ఒక సమాధానంగా ఫారిన్లో ఉన్న ఒక పిక్ ఒకటి బయటకు వచ్చింది. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడూ హుందాగా చీరలు కట్టుకోవాలని తోటి మహిళా నాయకులకి కూడా క్లాసులు పీకిన రోజా, ఫారిన్ వెకేషన్లో మాత్రం ఆమె వేసుకున్న అవుట్ఫిట్పై బాగానే ట్రోల్స్ వచ్చాయి. ఇదిలా ఉంటే నగరిలో తన కథ దాదాపు ముగిసిపోవటంతో రోజా ఇప్పుడు తన మెట్టినింటి పాలిటిక్స్పై దృష్టి పెట్టాలని ఆలోచిస్తుందట. రోజాకి తమిళ్లో కూడా బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె భర్త కూడా తమిళవాడే. ఆమె నివాసం కూడా అక్కడే ఉంది. ఇక ఈ నేపథ్యంలో 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రోజా పోటీ చేయాలని భావిస్తోందట. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ స్థాపించిన తమిళగా వెట్రీ కజగం పార్టీలో చేరాలని పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. మరి ఒక్క ఓటమితోనే కుదేలైన రోజా ఏపీ రాజకీయాలకి గుడ్ బై చెప్పేసి తమిళనాడు చెక్కేస్తుందా? ఒకవేళ అదే నిజమైతే ఆమెకు అక్కడ ఎలాంటి ఫలితం దక్కుతుంది అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అసలు రోజా పొలిటికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.